పెంచారు కదా దానిపై మీరు ఏమన్నా పోతుంది లోకల్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మేనిఫెస్టో తీసుకొని రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని కూడా ప్రజలకు వివరించాలి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఏదైతే ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో గెలిచినటువంటి మేయర్ గాని ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఏవైతే ప్రామిస్ చేసిండో అవన్నిటిని కూడా చేయమని చెప్తా ఉన్నాం మొన్న ఈ ఇండ్లు మొత్తం మిగిలి మునిగిపోయినాయి డిపిఎస్ ప్లాన్ చెట్టి 130 కోట్ల రూపాయలతో అవుట్లైన్ చేస్తామని చెప్పారు అవుట్లైన్ 110 కోట్లతో చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా అవుట్లైన్ లేదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరికీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కావడానికి ఫస్ట్ ఎన్నికలప్పుడు ఆయన క్లియర్గా చెప్పిండేమని అయ్యా వస్తే పేదలందరికీ పట్ట సర్టిఫికెట్లు ఇప్పిస్తామని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ కానీ ఏది ఒకటి కూడా లేదు కనుక ఇవన్నీ సమస్యలు అన్నింటి కూడా చెప్పుకుంటూ ఆ జోడో యాత్రకు సమయం చెప్తా ఉన్నాను.